చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ల పాలనలో ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇచ్చాడా అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉండి కొన్ని ధృవీకరణ పత్రాలు లేనివో సాంకేతిక సమస్యలు ఉన్నవో పథకాలు అందుకోకుండా దూరం కాకూడదన్న సదుద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. తిరుపతిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఫిష్ మార్కెట్ వెనుకనున్న సచివాలయం, గాంధీ భవన్, జర్నలిస్టు కాలనీ ప్రాంతాల్లో నిర్వహించారు. ధృవీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు అందించేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని, దాఖలాలు ఇప్పటివరకు లేదని చెప్పారు. వార్డు సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలన క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన మనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నారాయణ, శ్రీ నారాయణ గారిని వేదిక మీదకి, 4వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ నాగిరెడ్డి గారిని అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మిగతా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నా వేదిక మీద గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు చేయూత వస్తుంది, పలానా రోజున మీకు ఆచరా వస్తుంది, పలానా నెల పలానా రోజున మీకు విద్యా దీవెన వస్తుంది అని చెప్పి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్. మొత్తం 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లు, 5 కోట్ల మంది ప్రజల దగ్గరికి, 1.5 కోట్ల ఇళ్లకు వచ్చి మీకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఏమి ఉన్నాయో ఇంకా అని అడిగి తెలుసుకొని ఒక వారం రోజుల పాటు ఈ రోజున ఈ సురక్ష అన్న పథకం, జగనన్న చెప్పే ఇచ్చినటువంటి ఇన్ని పథకాలు కాకుండా ఈ సురక్ష అన్న ప్రోగ్రాంలో మీ ఇళ్లకు వారం రోజుల పాటు వచ్చి మీకు ఏ ఏ సర్టిఫికెట్లు అవసరమో అవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా మీ చేత ఫీజు వసూలు చేయకుండా ఈ రోజుకి ఈ రోజే ఇక్కడున్న అధికారులతో, ఎంఆర్ తహసీల్దార్ గారితో సహా ఇక్కడికి వచ్చి మీకు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ 2 వార్డులలోనే 998 మందికి ఇన్కమ్ సర్టిఫికెట్లను ఈ రోజున మీకందరికీ అందజేయటం జరుగుతున్నది. దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదము కావాలా. చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి కావాలా అని జగనన్న మీద ఉన్న విష ప్రచారం